నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగ చైతన్య కస్టడీ మూవీ రిలీజ్ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ గురించి చర్చిద్దాం. మా దానిలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దావు బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. అబ్బాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా చాలా కొత్త కొత్త విషయాలు ఉన్నాయి. అంటే సమంత గురించి మాట్లాడాడు, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాడు, మీడియా వల్లే మేము విడిపోయామని కూడా చెప్పాడు. మీరేమంటారు? అంటే నేను చూసింది మీడియా వల్ల విడిపోయామని చెప్పలేదు. మీడియా విడిపోయాక మమ్మల్ని వదలట్లేదు. 1 ఇయర్ అయిపోయింది మేము విడిపోయి కూడా. మొన్న ప్రెస్ మీట్ లో మీడియా వల్లే మేము విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో అది లేదు యాక్చువల్లీ. ఏం మరి, అదనైతే నేను చూడలేదు. ఎందుకంటే మీడియాకి వీళ్ళ ఇంటర్వ్యూ విడాకులకి సంబంధం ఏమిటి? అతను అన్నాడు డైరెక్ట్ గా, చెప్తున్నా, ఆ సంబంధం ఏదైనా ఉండాలి కదా. మీడియా అడగలేదా? మీరేమేమో రాస్తున్నారు, దానివల్ల మా మధ్యలో మనస్పర్ధలు వచ్చి మేము విడిపోవాల్సి వచ్చింది అని మొన్న చెప్పుకొచ్చాడు ఆ ప్రెస్ మీట్లో అందరూ కూర్చున్నప్పుడు. అది తెలియదు. ఇది పర్సనల్ ఇంటర్వ్యూ. నేను ఇంటర్వ్యూ చూసిన దాంట్లో ఏముందంటే, ప్రధానంగా ఆమె ఇంటర్వ్యూ చేసిన ఆమె అడిగింది కస్టడీ గురించి, అడిగింది సినిమా గురించి డీటెయిలింగ్గా అడిగింది. తర్వాత అతని ఫిల్మ్ కెరియర్ గురించి అడిగింది. తర్వాత అతనికి వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్షిప్స్ గురించి అడిగింది. తర్వాత మీడియా రోల్ ఏంటి మీ లైఫ్లో అంటే అతను కొన్ని విషయాలు చెప్పాడు. తర్వాత ఫైనల్గా వీళ్ళిద్దరి విషయం గురించి అడిగింది మన ఆమె సమంత వీళ్ళిద్దరి గురించి. ఇది బేసిక్గా ఆ ఇంటర్వ్యూ యొక్క ఇది అన్నమాట. సో ఫస్ట్ కస్టడీ గురించి అడిగినప్పుడు అతను ఏమంటే, తనని ఎవరన్నా హర్ట్ చేస్తే చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతాను అన్నట్టుగా ఒక డైలాగ్ ఉంది. మరి ఆ డైలాగ్ ఎందుకు అలాగుంది? అది మీ ఫ్యామిలీని హర్ట్ చేయడం వల్ల వచ్చిన డైలాగ్ అంటే సినిమాలో, లేదా సమాజపరమైందంటే రెండు అని చెప్పాడు. అయితే నేను డీటెయిల్స్ ఇవ్వలేను ఆ సినిమాకి సంబంధించి. ఈ కాంటెక్స్ట్లో అయితే రెండు ఉంటుంది. ఒక అండర్ డాగ్ స్టోరీ, అండర్ డాగ్ కాప్, ఒక కానిస్టేబుల్ అండర్ డాగ్ అతను అంటే లౌడ్గా ఉండడు, సో అండర్ డాగ్గా ఉంటాడు. అట్లాంటి ఒక కామన్ ఒక మా ఆర్డినరీ కానిస్టేబుల్ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరుగుతాయి. అతను కొన్ని ఎక్స్ట్రాడినరీ చర్య చేయాల్సి వస్తుంది. అంటే పోలీస్కి, సిబిఐకి, పొలిటికల్ సిస్టమ్కి వ్యతిరేకంగా ఫైట్ చేయాల్సి వస్తుంది. అది ఎలా చేశాడు అనేదే బేసిక్గా ఈ కథ. సో ఇది నాకు బాగా నచ్చింది. వెంకట ప్రభు నాకు ఫస్ట్ సినిమా నుంచి తెలుసు. ఆయన ఒకసారి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఒకసారి నేను కలుస్తానన్నాడు, రమ్మన్నాను. హైదరాబాద్లో కలిశాడు, కలిసి పాయింట్ చెప్పాడు. నాకు ఇమ్మీడియట్గా నచ్చింది పాయింట్. మరి నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చారు ఈ కథకి? మీకు తమిళ్లో హీరోలు దొరుకుతారు, తెలుగులో దొరుకుతారు, నన్ను ఎందుకు వచ్చారంటే, లేదు నేను లవ్ స్టోరీ చూశాను, లవ్ స్టోరీలో కూడా నువ్వు ఒక అండర్ సబ్డ్యూడ్ క్యారెక్టర్ చేసావు, అమ్మాయి డామినేటింగ్ ఉంటుంది, ఇటువంటి ఇది నువ్వైతే చేయగలవు అనిపించింది, అందుకనే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. అయితే వెంకట ప్రభుకి తెలుగులో కూడా సినిమా చేయాలని కోరుకుంది, అది తన సినిమా ద్వారా నెరవేర్చుకుందాం అనుకున్నాడు. నాకు కూడా తమిళ్లో ఎప్పటి నుంచో తమిళ్లోకి వెళ్ళాలి అని ఫీలింగ్ ఉంది. సో నేనేం చెప్పానంటే, నేను నీకు తెలుగు సినిమా ఇవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను, నువ్వు నన్ను తమిళ్లో ప్రమోట్ చెయ్యి అని చెప్పాను. అలా మ్యూచువల్గా అనుకున్నాము, స్టార్ట్ అయింది ఇది. దీంతో వెంకట ప్రభు చాలా బాగా చేశాడు. ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా కెరీర్లో ఒక డిఫరెంట్ ఫిల్ము, అంటే నాది ఎక్కువ లవ్ స్టోరీలు డ్రామాలే ఉంటుంది. ఇది కొంచెం యాక్షన్ ఉంటుంది, కానీ ఇది కూడా ఒక లౌడ్ మాస్ అట్లా ఉండదు, సబ్డ్యూడ్గా. అంటే కోపం వస్తే కూడా లోపల ఉంటుంది కోపం, కానీ బయటికి గట్టి గట్టిగా అరిసేయడం అట్లా ఉండదు, మాస్ ఎలిమెంట్స్ ఉండవు అనేది చెప్పుకుంటూ వచ్చాడు. ఇక మ్యూజిక్ని గురించి, ఎందుకు తండ్రి కొడుకుల్ని తీసుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్గా? అంటే ఇళయరాజా ఉన్నాడు, యువన్ శంకర్ రాజా ఉన్నాడు, పాటలేమో రెండే ఉన్నాయి, మరి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకనే విషయం అడిగింది. దానికి ఇతను ఏం చెప్పాడంటే, ఇది వెంకట ప్రభు ఐడియాని, వెంకట ప్రభు ఇళయరాజా గారికి బంధువు అవుతాడు, అందువల్ల అతను వాళ్ళిద్దరిని తేగలిగాడు. ఆయన మాస్ట్రో, ఇంకోటి యంగ్ మాస్ట్రో అని రెండు రాశాడు. అదే ఇదేంటంటే 1980లో జరిగే పీరియడ్ ఫిల్మ్ ఇది. ఆ టైంలో ఒక మ్యూజిక్ ఫీల్ రావాలి, అందుకని ఇళయరాజా అయితే ఆ ఫీల్ ఇవ్వగలడు. సో ఇళయరాజా బేసిక్గా కంపోజిషన్ ఇచ్చాడు. దీనికి ఆర్కెస్ట్రేషన్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ కొత్తగా ఉండేట్టుగా, కాంటెంపరీగా ఉండేట్టుగా యువన్ శంకర్ రాజ్ చేశాడు. ఒక రకమైన ఫ్యూజన్ బిట్వీన్ 80s అండ్ ప్రజెంట్ డే, ఈ ఫ్యూజన్ మేము తీసుకొచ్చాము, ఇది చాలా బాగా వచ్చింది అనేది చెప్పాడు. రెండు పాటలు
అలాగే చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇళయరాజా ప్రధానంగా చేసినప్పుడు ఇతను కూడా యాడ్ అయ్యారు. ఇద్దరు కలిసి పనిచేశారు తండ్రి కొడుకులు. ఇది సాధ్యం అవడానికి కారణం వెంకట ప్రభు అని చెప్పాడు. సో ఇంకా కో ఆర్టిస్టుల గురించి అడిగారు. మన అరవింద్ స్వామి కావచ్చు, శరత్ కావచ్చు, రాధిక వీళ్ళందరూ. సో అరవింద్ స్వామి గురించి చెప్పింది ఏంటంటే, అరవింద్ స్వామి డైరెక్టర్ చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేయడు, తను ఓన్ చేసుకొని తను ఇంటర్ప్రెట్ చేసి ఆ క్యారెక్టర్ని తన పాయింట్ ఆఫ్ వ్యూని దానికి యాడ్ చేస్తాడు, అంతగా ఇన్వాల్వ్ అవుతాడు ప్రతి క్యారెక్టర్లో. ఆయనతో రెండు మూడు సీన్లలో నాకు ఆయనతో కన్ఫ్రంటేషన్ సీన్లలో చాలా కష్టంగా ఫీల్ అయ్యాను, ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అంత బాగా చేస్తారు ఆయన. మిగతా సీనియర్ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు అని చెప్పాడు. సో ఇది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కస్టడీలో, అది ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంటు అనేది చెప్పాడు అన్నమాట. సో ఆ రకంగా కస్టడీ సినిమా గురించి అతను ప్రధానంగా మాట్లాడింది. ఇక అతను మీడియా గురించి అడిగినప్పుడు, రోల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా అంటే అసలు నాకు అర్థం కాలేదు, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇంత హేట్రెడ్, మాకు పర్సనల్ లైవ్స్ ఉంటాయి, మా లైవ్స్ని ఎందుకు ఇంత ఇది చేస్తారు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. కొంత సెక్షన్ మీడియా, అందరినీ అనట్లేదు అతను, ఒక సెక్షన్ మీడియా హెడ్డింగ్స్ కోసం కావచ్చు, లేకపోతే వ్యూస్ కోసం కావచ్చు, టీఆర్పీ రేటింగ్స్ కోసం కావచ్చు, రకరకాలుగా లేనిదంతా చెప్తున్నారు. ఒక థర్డ్ పార్టీని కూడా మా లైఫ్లోకి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ అంటే మన శోభిత ధూళిపాలు కావచ్చు. సో ఆమె పేరు చెప్పలేదు కానీ థర్డ్ పార్టీ అన్నాడు. సో ఆమెను కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్నారు, నిజానికి అవి ఏవి లేవు అని చెప్పాడు. తర్వాత నాకు సమంత మేము కలిసి ఉన్న పీరియడ్ ఉంది కదా, ఆ పీరియడ్ పట్ల నాకు విపరీతమైన రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ని దెబ్బతీసే విధంగా మీడియా రకరకాల కథనాలని వండి వారుస్తుంది. మేము విడాకులు తీసుకొని కూడా 1 ఇయర్ అయిపోయింది, అది కూడా అందరికీ చెప్పాము, మేము ఓపెన్గా ఇద్దరి కాన్సెంట్తో విడాకులు తీసుకున్నాము, అయిపోయింది. అయిపోయినాక కూడా మీడియా వదలకుండా, 1 ఇయర్ అయిపోయినా కూడా వదలకుండా ఇదే పట్టుకొని చేస్తుంది. వేరే ఇష్యూస్ ఉన్నాయి కదా, బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, మమ్మల్ని వదిలేయండి ఇప్పటికైనా, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నాము అని చెప్పాడు. మీకు రిగ్రెట్స్ ఏమి లేవు ఆ లైఫ్లో అంటే, నాకు రిగ్రెట్స్ ఏమి లేవు, ఎవ్రీథింగ్ ఈజ్ లెసన్ ఫార్ మీ, నాకైతే ఏ రకమైన రిగ్రెట్స్ లేవు లైఫ్లో అనేది చెప్పాడు. అంటే మేబీ అతను విడిపోవడం కూడా, మామూలుగా విడిపోవడం అంటేనే దాంట్లో రిగ్రెట్ ఉండదు కదా, ఎందుకంటే విడిపోతే హాయిగా ఉంటామని ఇద్దరు అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ దాంట్లో ఇంకెందుకు ఉంటుంది రిగ్రెట్. కానీ కలిసి ఉన్న పీరియడ్ కూడా అయితే మాత్రం 2 మూడు సార్లు చెప్పాడు నాకు, అది ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ అబౌట్ దట్ పీరియడ్ అనేది చెప్తున్నాను చెప్పింది. సో ఈ రకంగా ఏంటంటే, తన కెరీర్ని కెరీర్లో డిస్కషన్ ఏం వచ్చిందంటే, మీ కెరీర్లో మొత్తంగా చూసుకున్నప్పుడు ఎక్కువగా లవ్ స్టోరీలు డ్రామాలే ఉన్నాయి, యాక్షన్ సినిమాలు తక్కువ ఉన్నాయి, 1 2 చేశారు కానీ అవి ఫ్లాప్లు ఉన్నాయి. ఎందుకు ఇలాగంటే, అంటే నాకున్న లిమిటేషన్స్ ఉన్నాయి, నేను పెద్ద మాస్ హీరో లాగా చేయలేను. సో అందుకని బెజవాడ చేశాడు ఫస్ట్, అదే చెప్తున్నా. సో అందుకని నాకు ఇవే సూట్ అవుతున్నాయి, లవ్ స్టోరీలే సూట్ అవుతున్నాయి, లవ్ స్టోరీ డ్రామాస్ అలాంటివే నాకు సూట్ అవుతున్నాయి అన్నారు. మరి మీ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి అంటే, మా ఫ్యాన్స్ పక్క మాస్ మసాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ అది నా వల్ల కావట్లేదు, మేబీ వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనుకుంటున్నాను అన్నాడు. తర్వాత పాన్ ఇండియా సినిమాలో విపరీతంగా వస్తున్నాయి కదంటే, నేను ఆ రూట్లోకి వెళ్ళలేను, ఎందుకంటే నేను నా బలహీనతలు ఏంటి, బలాలు ఏమిటనేవి నాకు తెలుసు కాబట్టి నేను ఇవే ఎంచుకుంటున్నాను. కెరీర్ మొదట్లో మీరు చాలా కొంత రెక్లెస్గా సినిమాలు ఎంచుకున్నట్టు కనబడుతుంది, ఇప్పుడు ఈ మధ్య కొంత కేర్ఫుల్గా ఎంచుకుంటున్నట్టు కనబడుతుంది అని అడిగింది. అవును, కెరీర్ మొదట్లో ఉంది, దాని నుంచి గుణపట్టాలు నేర్చుకున్నాం. పైగా ఇప్పుడు ఛాలెంజింగ్గా ఉంది, ప్రతి హీరోకి కూడా ఒక సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి హీరోలకు వస్తూ ఉంది, అంటే పీపుల్ మర్చిపోతున్నారు. అందుకని జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎంచుకోకపోతే ఒక ఫ్లాప్ వస్తే దాని ఎఫెక్ట్ చాలా విపరీతంగా ఉంటుంది, నేను కూడా బాగా సఫర్ అవుతాను ఆ విషయంలో అనేది కూడా చెప్పాడు. సో అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఎంచుకుంటున్నాను అన్నాడు. సో అట్లాగే మీ కెరీర్లో మీకు నచ్చని ఒక సినిమా పేరు చెప్పంటే ఏది చెప్తారంటే, బెజవాడ పేరు చెప్పాడు. అది బాగుంటుంది సార్, యాక్చువల్లీ నేను చూసా, నాకైతే నచ్చింది.
ఆ మూవీ ఏ టు జెడ్ మరి ఈ అబ్బాయికి ఎందుకు నచ్చలేదో తెలియదు. అబ్బాయికే జనాలకు కూడా నచ్చలేదు అంటే బాగుంది మూవీ. సో ఏదేమైనా అది బిగ్గెస్ట్ ఫ్లాప్ అనేది కూడా అంటారు. ఎందుకంటే మామూలుగా ఆర్జీవిని చెప్పేటప్పుడు తండ్రికి ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చారు, కొడుకు ఒక బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చాడు అంటారు. బట్ తండ్రికి ఆయన బిగ్గెస్ట్ హిట్ కూడా ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. సో ఈ విషయాల్ని ప్రధానంగా ఆయన చర్చించారు. కూల్గా మాట్లాడారు, బేసిక్గా అయితే స్పష్టంగా సమాధానాలు చెప్పాడు. కస్టడీ రేపు రిలీజ్ కాబట్టి పరిస్థితి చూడాలి. సో ఓవరాల్గా కస్టడీ గురించి ఆయన చెప్పింది కన్వర్షన్ మనకి మీకు ఎట్లా అనిపించింది? కస్టడీ పట్ల ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది, కాన్ఫిడెంట్గా అంటే అందరూ అలాగే చెప్తారు. ట్రైలర్ చూసినా కూడా కొంత ఇంట్రెస్టింగ్ అని అనిపించింది నాకు. అంటే అంత ఖైదీ ఆర్టిఫిషియల్గా అనిపించింది, కొంత ఖైదీ కైండ్ ఆఫ్ ఇది కనబడింది నాకైతే. ఇతను యాక్టింగ్ అంతా డ్యాన్స్లో కానీ అంతగానో ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఏమో నోరు అట్లా కావాలనే నోరు తెరిచి అని చెప్పినట్టు అంటే అప్పట్లో చేస్తారు కదా వాళ్ళ తాత, ఆ రకంగా అనిపించింది. అంటే లైక్ చేయాలి ఈరోజు షూటింగ్ కాబట్టి కంప్లీట్ చేయాలన్నట్టుగా ఉన్నాడు. ఏమో నాకైతే అట్లేమో అనిపించలేదు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఆ సటిలిటీ నచ్చుతా సూట్ అవుతుంది మామూలుగా. ఆ పిల్లోడు బాగా చేశాడు ఏజెంట్లో, ఫ్రీగా హ్యాపీగా కామ్గా యాక్ట్ చేశాడు. ఇక్కడ ఏదో ప్రెషర్గా యాక్ట్ చేస్తున్నట్టు అనిపించేది. మేబీ క్యారెక్టర్ అటువంటిది, ప్రెషర్ లోపల పెట్టుకొని ట్రావెల్ అయ్యే క్యారెక్టరే కదా బేసిక్గా. సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము. ట్రైలర్ అయితే ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ట్రైలర్ బట్ డీసెంట్ వన్ అని చెప్పచ్చు. ఆ పోలీస్ సాంగ్ కూడా పర్వాలేదు అన్నట్టు అంశం పెద్దగా ఏమి, ఆ సాంగ్స్ గొప్పగా ఏమి ఆ రెండు పెద్ద ఇది లేదు. అంటే నెరేటివ్ని అడ్వాన్స్ చేసి దానికి ఉపయోగించుకున్నారు. వెంకట ప్రభు అయితే నో డౌట్ మంచి డైరెక్టర్ అతను. సో స్క్రిప్ట్ కానీ మంచి మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి, అరవింద్ ప్రియమణి ఇంకా ఓ బోల్డ్ ఉన్నారు. బోల్డ్ డ్రామా ఉంది, బోల్డ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సస్పెన్స్ ఉంది, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను అనుకోవడం త్రూఅవుట్ సినిమా అయితే ఆడియన్స్ని హుక్ చేసే విషయాలు బోల్డ్ ఉన్నట్టుగా కనబడుతుంది. రెండోది కృతి క్యారెక్టర్ బాగా లైవ్ వైర్ లాగా ఉంటుంది, మంచి హ్యూమర్ ఉంది ఆ అమ్మాయి క్యారెక్టర్లో అనేది కూడా చెప్పాడు త్రూఅవుట్ సినిమా. సో ఆ రకంగా అమ్మాయి కొంత హ్యూమర్ రిలీఫ్ అది ఇవ్వచ్చు సీరియస్ సినిమాలో. బేసిక్గా ఇదేంటంటే ఒక సీరియస్ సబ్జెక్ట్ ఇది, దాన్ని ఎంతవరకు ఎంగేజ్ అవుతారనేది చూడాలి. మనకు ఇప్పుడు కార్తి సినిమా ఖైదీ ఇక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది, అప్పట్లోనే అది 15-20 crores కలెక్ట్ చేసింది. అవును, దానికి పబ్లిసిటీ కూడా అలా చేశారనుకోండి, బాగా అందరూ చూశారు దాన్ని, మెల్లగా అది పికప్ అయింది బాగా. సో అదే పద్ధతిలో కనబడింది నాకు ఇది కూడా ట్రైలర్ చూస్తే. చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.